హలో మిత్రులారా, త్రిభుజాలు అంటే ట్రయాంగిల్స్ యొక్క ఈ వీడియోకి మీకు స్వాగతం. మునుపటి వీడియోలో మేము ఆర్హెచ్ఎస్ సర్వ సమానత్వ నియమం గురించి చర్చించాము. ఈరోజు ముందుకు వెళ్లే ముందు మనం త్రిభుజముల సర్వ సమానత్వంలో ఒకటైన భుజం 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 నియమం లేదా ఎస్ఎస్ఎస్ సర్వ సమానత్వ నియమంపై చర్చిద్దాం. మిత్రులారా, పేరును బట్టే అర్థమవుతోంది, సర్వ సమానత్వ యొక్క ఈ నియమం త్రిభుజం యొక్క భుజములకు సంబంధించింది. ఇచ్చిన రెండు త్రిభుజాలను చూడండి, ఈ రెండు త్రిభుజాలు సర్వసమానమవుతాయా? మిత్రులారా, ఇప్పటి వరకు మనం త్రిభుజాల సర్వసమానత్వం కోసం ఎన్ని నియమాలను అధ్యయనం చేశామో, ఉదాహరణకి ఎస్ఏఎస్, ఏఎస్ఏ, ఏఏఎస్, ఆర్హెచ్ఎస్, ఈ నియమాలన్నిటిలో ఒకటైన కోణమును కలిగి ఉండడం అవసరం. కానీ ఈ త్రిభుజాల్లో కోణాల గురించి తెలియదు, కేవలం భుజముల కొలత తెలుసు. అయితే ఇప్పుడు ఈ త్రిభుజముల సర్వసమానత్వమును ఎలా నిరూపిస్తాం? మిత్రులారా, పదండి కాగితం తీసుకుందాం మరియు ఇచ్చిన భుజముల కొలతలతో ఈ త్రిభుజాలని నిర్మిద్దాం. ఇక్కడ త్రిభుజం ఏబిసిలో పెద్దదైన భుజం బీసీని భూమిగా తీసుకుందాం. 5 సెంటీమీటర్ల రేఖను గీద్దాం. ఇప్పుడు ఏసీ పొడవు 4 సెంటీమీటర్లతో సి బిందువు నుండి ఒక చాపమును గీద్దాం మరియు ఇంకొక భుజం 3 సెంటీమీటర్ల పొడవుతో బి బిందువు నుండి ఇంకొక చాపం మొదటి దానిని ఖండిస్తూ గీద్దాం. ఖండన బిందువు ఏ అవుతుంది? ఇదే విధంగా మనం త్రిభుజం పీక్యూఆర్ కూడా నిర్మిద్దాం. ఇప్పుడు త్రిభుజములను కత్తిరించి సమాన భుజములపై ఒకదానిపై ఒకటి పెట్టి చూడవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు, రెండు త్రిభుజాలు ఒకదానిని ఒకటి పూర్తిగా కప్పివేశాయి, అనగా ఈ త్రిభుజాల సదృశ భాగాలు సమానం. అందువలన త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం పీక్యూఆర్ సర్వసమాన త్రిభుజములు. ఇక్కడ రెండు త్రిభుజముల జతలు ఇవ్వబడినవి. వీడియో ఆపి మీరు ఇదే విధంగా ఈ త్రిభుజముల కోసం ఈ కృత్యమును పునరావృతం చేయవచ్చు మరియు ఈ త్రిభుజములు సర్వసమానమవుతాయో లేదో కనుగొనవచ్చు. మొదటి జతను చూస్తే ఈ త్రిభుజం యొక్క 3 భుజములు మరొక త్రిభుజం యొక్క 3 భుజములతో సమానం. ఇందువల్ల ఒకదానినొకటి పూర్తిగా కప్పివేస్తాయి, అనగా ఇవి సర్వసమాన త్రిభుజములవుతాయి. రెండవ జతలో త్రిభుజముల 2 భుజములు సమానం, కానీ 3వ భుజం సమానం కాదు. ఇందువల్ల ఒకదానినొకటి పూర్తిగా ఆక్రమించుకోవు, అందువలన అవి సర్వసమానం కావు. అందువలన త్రిభుజముల సర్వసమానత్వం కోసం 2 భుజములు సమానమైతే సరిపోదు. ఇక్కడ త్రిభుజముల సర్వసమానత్వం కోసం 3 భుజములు సమానం కావాలి. మనం ఈ ముగింపును ఒక సిద్ధాంత రూపంలో రాయవచ్చు. ఒకవేళ త్రిభుజంలోని 3 భుజాలు మరొక త్రిభుజంలోని 3 భుజాలకి సమానమైతే అవి సర్వసమానమవుతాయి. దీనినే మనం భుజం 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 నియమం అంటే సైడ్ 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 లేదా ఎస్ఎస్ఎస్ సర్వసమానత్వ నియమం అంటాం, మరియు ఆంగ్లంలో సైడ్ 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 కాంగ్రూయెన్స్ రూల్ అని అంటాం. 2 త్రిభుజముల 3 భుజములు సమానమైతే ఆ త్రిభుజములు ఎస్ఎస్ఎస్ సర్వసమాన నియమమును అనుసరించి సర్వసమానమవుతాయి, మరియు సర్వసమాన త్రిభుజములలో సదృశ భాగాలు సమానమని మనకు తెలుసు. ఇందువల్ల దీని సంగత కోణాలు కూడా సమానమవుతాయి. ఈ అధ్యాయంలో ఇంతే. ఈరోజు మనం భుజం 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 నియమం అంటే ఎస్ఎస్ఎస్ సర్వసమానత్వ నియమం గురించి చర్చించాము. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.